హాలిడేస్ ప్రకటించడం జరిగింది. ఇక్కడంతా కర్ణాటక అంతా దుఃఖ సాగరంలో మునిగిపోయి ఉంది సుభాన్. నిజంగా ఇది చాలా దిగ్భ్రాంతికి గురి చేసే ఒక విషయం. పునీత్ రాజ్ కుమార్ ఇక లేరు అనే విషయం చాలా నమ్మలేని ఒక విషయంలా కనిపిస్తుంది. బట్ ఆయన గురించిన అప్డేట్స్ అనేవి పూర్తిగా హాస్పిటల్ కుటుంబ సభ్యులు ఇంకా ప్రకటించాల్సి ఉంది. మరి ఇది ఎన్ని గంటలకి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసి దీనిపై అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది విజయ్? 3 గంటలు కానీ అంటున్నారు. ఇప్పుడే మనం మన TV5 స్క్రీన్ పై పునీత్ రాజ్ కుమార్ ఫస్ట్ ఫోటో, ఫస్ట్ విజువల్, ఏ మన భారతదేశంలో మొదటి మొట్టమొదటిసారి TV5 తెలుగు స్క్రీన్ పైన మనం ఒక ఫోటో చూస్తున్నాం. పునీత్ రాజ్ కుమార్ యొక్క ఆసుపత్రిలోని ఫోటో, ఎక్స్క్లూజివ్ ఫోటో ఫర్ TV5 ఓన్లీ. ఈ TV5 తెలుగులో మాత్రమే ఈ ఫోటో చూపిస్తున్నాం. ఇది పునీత్ రాజ్ కుమార్ యొక్క ఆసుపత్రిలో ఉన్న ఫోటో. కేవలం మనము ఒక్కరమే, ఎక్స్క్లూజివ్ గా TV5 మాత్రమే ఈ ఇమేజ్ ను, పునీత్ రాజ్ కుమార్ యొక్క ఇమేజ్ ను చూపించడం జరుగుతుంది. పునీత్ రాజ్ కుమార్ ఇక లేరు అనడానికి ఈ ఫోటో కూడా మనం నిర్ధారంగా తీసుకోవచ్చు. అయితే అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి మనం కూడా అధికారికంగా ఎటు చెప్పలేని పరిస్థితి. 3 గంటలకు మీరు అడిగినట్లుగా 3 గంటలకు బులెటిన్ రిలీజ్ చేస్తామంటున్నారు. 3 గంటలకు అనౌన్స్ చేసే అవకాశం ఉంది. 3 గంటల లోపల ఇప్పుడైతే సదాశివం నగర్ లో పునీత్ రాజ్ కుమార్ యొక్క ఇల్లు ఉందో అక్కడ పునీత్ రాజ్ కుమార్ ఇంటి దగ్గర బ్యారికేడ్లన్నీ ఏర్పాటు చేసి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ విధంగా పునీత్ రాజ్ కుమార్ ఇంటి దగ్గర ఏర్పాటు చేస్తున్నారు. అదికే అన్ని హైదరాబాద్ బెంగళూరు నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేయడం జరిగింది. గట్టి శాంతి భద్రత చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గట్టి బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత 3 గంటలకు పునీత్ రాజ్ కుమార్ ఇక లేరు అనే వార్త బయటికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ అప్పటి వరకు కూడా మనం అధికారికంగా ప్రకటించలేము, అధికారికంగా చెప్పలేము. కానీ పునీత్ రాజ్ కుమార్ ఇక లేరు అనేది మాత్రం మనకు నిర్ధారణ అవుతుంది. ఈరోజు మీరు ఇప్పుడు మనం మన TV5 స్క్రీన్ పై తెలుగు TV5 తెలుగు స్క్రీన్ పై ఏదైతే మనం చూస్తున్నామో TV5 స్క్రీన్ పై పునీత్ రాజ్ కుమార్ ఆసుపత్రిలో ఉన్న ఈ ఫోటో, ఇది కేవలం TV5 లో మాత్రమే మీరు చూడగలుగుతున్నారు. ఫోటో చూస్తుంటే కనుక మనకి ఫోటో చూస్తుంటే ఆయన మరణించిన ఒక ఫోటోలా కనిపిస్తుంది. మరణించిన ఒక చిత్రాన్ని మనం చూస్తున్నట్లే అనిపిస్తుంది. ఇది నిజంగా నమ్మాలని అనిపించట్లేదు. ఒక పక్క పోలీసు బందోబస్తు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నారు. స్కూళ్లకు కాలేజీలకు సెలవులు ఇచ్చారు, థియేటర్లు మూసివేశారు. ఇదంతా కూడా అఫీషియల్గా ప్రకటించకపోయినా ఆయన చనిపోయారు, ఆయనకి లేరు అని మనకి అభిమానులకి తెలియజేస్తున్న ఒక సందేశం అని మనం అనుకోవాలా? ఇది పునీత్ రాజ్ కుమార్ మరి అని మనమైతే అనుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడుతుంది. అది ఆ వార్త వినకూడదని అభిమానులందరూ కోరుకుంటున్నారు. అసలు పునీత్ రాజ్ కుమార్ లేరు అనే వార్త మాత్రం వినకూడదు అని అనుకుంటున్నారు. కానీ విధి చాలా బలీయమైంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఈరోజు ఉదయం ఆయన జిమ్ చేస్తూ రాత్రే, ఇప్పుడే అందుతున్న వార్త ప్రకారం రాత్రే అతనికి కొంత హార్ట్ అటాక్ కూడా వచ్చింది, కొంత హార్ట్ లో కూడా పెయిన్ వచ్చింది అని చెప్తున్నారు కుటుంబ సభ్యులు. రాత్రి పునీత్ రాజ్ కుమార్ కూడా కొంత హార్ట్ లో పెయిన్ వచ్చింది, దాంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళమన్నా వెళ్ళలేదు. కానీ ఈ రోజు ఉదయం మళ్ళీ జిమ్కి వెళ్ళాడు. ఆ జిమ్కి వెళ్ళడం వల్ల కొంత అదంతా కూడా కొంత హార్ట్ మీద ప్రెషర్ పడి సడన్ గా కార్డియాక్ అరెస్ట్ జరిగిందని అంటున్నారు. అసలు జిమ్ లోనే అతను కుప్ప కోల్పోయాడు, జిమ్ లోనే అతను ప్రాణాలు కోల్పోయారనే విషయం కూడా మనకు తెలుస్తుంది. కానీ అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం పునీత్ రాజ్ కుమార్ ఇక లేరు అనే చెప్పే సాహసం చేయలేకపోతున్నాం. కానీ పునీత్ రాజ్ కుమార్ ఇక లేరు, అధికారికంగా ప్రకటించాల్సింది. ఆసుపత్రి వర్గాలు ఇంకా చెప్పడం లేదు. ఇప్పుడే పోలీసు కమిషనర్ కానీ ఇతర పోలీసు అధికారులు కానీ కూడా ఆసుపత్రికి రావడం జరిగింది. అక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు ఆసుపత్రి దగ్గర. అదేవిధంగా పునీత్ ఇంటి దగ్గర కూడా సదాశివ నగర్ లో కూడా కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు, బ్యారికేట్లు ఏర్పాటు చేశారు. పోలీసు మొత్తం కూడా ఎక్కడికక్కడ అదనపు భద్రత బలగాలన్నంతా కూడా బెంగళూరు వ్యాప్తంగా బెంగళూరు మొత్తం కూడా పోలీసు బలగాలను మోహరిస్తున్నారు. అదేవిధంగా బెంగళూరుకు వచ్చే రహదారులను కూడా చెక్ చేస్తున్నారు. ఒక్కసారిగా అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం పునీత్ రాజ్ కుమార్ ఏదైతే హార్ట్ అటాక్ వచ్చిందో ఉదయం ఆసుపత్రిలో, విక్రమ్ ఆసుపత్రిలో ICUలో చికిత్స పొందుతున్నారో దాంతో మొత్తం కూడా పోలీసు భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా వెంటనే సీఎం ఆధ్వర్యంలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. తాను అవైలబుల్ ఉన్న మంత్రులు, అదేవిధంగా ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష చేయడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే ఒక చేదు వార్త, ఒక దుఃఖ సాగరం అనే వార్త మనమందరూ ఏదైతే వినకూడదు అనుకుంటున్నామో ఆ వార్త పునీత్ రాజ్ కుమార్ ఇక లేరు అనేది వినాల్సిన పరిస్థితి
కనిపిస్తుంది. అక్కడ ఉన్న ఇక్కడ ఉన్న పరిస్థితులు చూస్తుంటే, బెంగళూరులో ఉన్న ఇక్కడ ఉన్న పరిస్థితులు చూస్తుంటే పరిస్థితి నిజంగా కూడా మనం అసలు 46 ఏళ్ల వయసులో యువకుడు సూపర్ స్టార్ కన్నడ కంఠీరావ యొక్క చిన్న కుమారుడు కన్నడ కంఠీరావ రాజ్ కుమార్ యొక్క అక్కడ ఆయన ఒక ముద్రను ఈరోజు కన్నడ చిత్రరంగంలో రాజ్ కుమార్ ముద్రను పదిలంగా ఉంచిన వ్యక్తి పునీత్ రాజ్ కుమార్ ఇక లేరు అనేది మాత్రం చాలా దిగ్భ్రాంతికి గురి చేసే అంశం. దీన్ని ఇంకా 3 గంటలకు అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తుంది. అది మనకు అధికార ప్రకటన వచ్చే వరకు మనం అధికారికంగా చెప్పలేం సుమన్. మనం TV5 స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం పునీత్ రాజ్ కుమార్ సంబంధించినటువంటి ఒక ఫోటో ఎక్స్క్లూజివ్గా TV5 స్క్రీన్ మీద చూస్తున్నాం. ఆయన ఇక లేరు అనే అనడం వార్త నమ్మాల్సి వస్తున్న పరిస్థితిగా కనిపిస్తుంది. డీజీపీ ఇప్పుడు ఎక్కడికి చేరుకుంటున్నాడు, కర్ణాటక డీజీపీ ఎక్కడికి చేరుకున్నారు, పూర్తిగా పోలీస్ బందోబస్తు నడుమా ఇప్పుడు కర్ణాటక నిండిపోయి ఉంది, ఎక్కడికక్కడ స్కూళ్ళని బంద్ చేస్తున్నారు. నిజంగా ఇది ఒక నమ్మలేని ఒక వార్త, దుర్వార్త. గుండెపోటుతో పునీత్ రాజ్ కుమార్ ఇక మనకు లేరు అనే ఒక వార్తను వినాల్సి వస్తుందన్న ఒక ఆలోచన వస్తేనే నిజంగా అభిమానుల్లో అది చాలా బాధను కలిగించే ఒక విషయం. ఎంతోమంది నటులు సహనటులు అక్కడికి చేరుకుంటున్నారు. ఇది నిజంగా ఆయన లేరు అనే వార్తని స్ప్రెడ్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. అభిమానులు కూడా అదే అనుకుంటున్నారు, ఆయన లేరు, ఆయన చనిపోయారు, అందుకనే ఇటువంటి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారంటున్నారు. ఎటువంటి ఒక హెల్త్ ఇబ్బందులు లేని ఒక వ్యక్తి ఇలా హఠాన్మరణానికి ఊరికోవడం అనేది అభిమానులు నిజంగా చాలా బాధ కలిగించే అంశం. అసలు ఆయన కుటుంబ సభ్యులు కానీ ఆ అభిమానులు కానీ ఏమంటున్నారు? కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. రాజ్ కుమార్కి సంబంధించిన 3 కొడుకులు, వాళ్ళ పెద్ద కొడుకు ఆల్రెడీ ఇటీవలనే మొన్న చనిపోయడం జరిగింది. 2 కొడుకులు కూడా, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఆసుపత్రి దగ్గరికి రావడం జరిగింది. అందరు కూడా దుఃఖ సాగరంలో ఉన్నారు. విపరీతంగా ఇక్కడ కన్నీరు మిన్నీరు అవుతున్నారు, ఏడుస్తున్నారు. అసలు ఇక్కడ పరిస్థితి చాలా హృదయ విదారకంగా ఉంది. విక్రమ్ ఆసుపత్రి దగ్గర పరిస్థితి చూస్తుంటే పునీత్ రాజ్ కుమార్ అప్పు లేరు అనే ఆలోచననే అందరినీ దిగ్భ్రాంతి గురి చేస్తుంది. ఇక్కడ అందరి మొహాల్లో కూడా ఒక విషాదకర వర్ణ వాతావరణం కనిపిస్తుంది. అన్ని మొహాలు కూడా విషాదంగా కనిపిస్తున్నాయి. అందరు కూడా ఇక్కడ మిగతా తోటి నటులు, సహనటులు, కన్నడ సినిమా రంగం మొత్తం కూడా ఇక్కడికి వస్తున్నారు. వేల సంఖ్యలో అభిమానులు వస్తున్నారు. అందరూ కూడా చాలా విషాద వదనాలతో ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నారు. కానీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం పునీత్ ఇక లేరు. ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయాల్సి ఉంది, అనౌన్స్ చేయలేదు కాబట్టి ఇంకా దానికి బయటికి చెప్పడం లేదు. అయితే ICUలో ఉన్నారని చెప్తున్నారు, ICUలో చికిత్స చేస్తున్నారు. క్షణానికి ఆయన పరిస్థితి గంభీరంగా మారుతుంది అని అంటున్నారు. క్షణానికి ఆయన పరిస్థితి గంభీరంగా మారుతుంది, ఏమీ చెప్పలేని పరిస్థితి ఉందని డాక్టర్లు అంటున్నారని కొంతమంది అంటున్నప్పటికీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం పునీత్కి లేరు అనేది. దాంతో కుటుంబ సభ్యులంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. అందరూ ఆల్మోస్ట్ ఆల్ కుటుంబానికి చెందిన పునీత్ రాజ్ కుమార్ ఏదైతే కన్నడ కంఠీరావ రాజ్ కుమార్ యొక్క ఫ్యామిలీ, ఆయన పిల్లలు, మనుమనులు, పునీత్ రాజ్ కుమార్ పిల్లలు వీళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. విక్రమ్ ఆసుపత్రి దగ్గర ఆయన బంధువులు కానీ, రాజ్ కుమార్ యొక్క బంధువులు కానీ, రాజ్ కుమార్ ఫ్యామిలీ కానీ, అదేవిధంగా సినిమా రంగానికి చెందిన ప్రముఖులంతా కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఒక్కసారిగా ఇది అనుకోని సంఘటనకు కర్ణాటక మొత్తం షేక్ అయింది అవ్వచ్చు. కర్ణాటక మొత్తం